మార్నింగ్ సిటీ కేబుల్ కృష్ణ తేజ అందిస్తున్నటువంటి మీడియా వచ్చే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పత్రికలు వచ్చిన కథనాలు ప్రముఖంగా పరిశీలిస్తే ప్రముఖ కన్నడ నటుడైనటువంటి అంబరీష్ కన్ను మూసినటువంటి కథనాన్ని అన్ని పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడింది. కన్నడ చలన చిత్రరంగంలో అగ్ర హీరోగా రాణించినటువంటి అంబరీష్ కన్ను మూయడం కన్నడ చలన చిత్రానికి తీరని లోటుగా భావిస్తున్నటువంటి కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి సుజనా చౌదరిపై ఈడీ కొరడా జులిపించింది. దాదాపు 5,700 కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టినటువంటి కథనాన్ని పత్రికలో ప్రముఖ కథనాలు ప్రచురించబడింది. ఇది ఈడీ సోదా చేసి రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడమే కాక రేపటి నుంచి విచారణకు సైతం హాజరు కావాలని నోటీసులు జారీ చేసినటువంటి కథనాన్ని పత్రికలో ప్రముఖ కథనాలు ప్రచురించబడింది. సుజనా చౌదరి విషయం గత 3 సంవత్సరాల ముందే బయటపడినా ఇన్నాళ్ళు కేంద్ర మంత్రిగా కొనసాగిన నేపథ్యంలో ఈడీ సైతం తాచారం చేస్తూ వచ్చినటువంటి కథనాన్ని పత్రికలో ప్రముఖ ప్రచురించబడింది. బ్యాంకుల లావాదేవీల కుంభకోణాల్లో సుజనా చౌదరి ఊవిలో కూరుకున్నట్టుగా ప్రముఖ కథనాలు ప్రచురించబడిన కథనాలు పత్రికలో వచ్చాయి. అలాగే ఆంధ్ర మాల్యాగా సుజనా విపక్షాలన్నీ కూడా అభివర్ణిస్తున్నటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. పేదవాడికి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు 1,25,000 కండిషన్స్ పెడుతున్నటువంటి బ్యాంకులు ఇలాంటి మోసగాళ్ళకు మాత్రం కోట్లు వెచ్చిస్తున్నారని విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినటువంటి కథనాన్ని పత్రికలో కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే కర్ణాటకలో మరో ఘోరం చోటు చేసుకుంది. ప్రధానంగా కావేరీ నదిలో పడినటువంటి బస్సు ప్రమాదం కారణంగా దాదాపు 30 మందికి పైగా జలసమాధి అయినటువంటి కథనాన్ని సైతం పత్రికలో కథనాలు ప్రచురించబడ్డాయి. బీజేపీతర శక్తులను కూడగట్టడమే కాక బీజేపీపై పోరు సన్నద్ధమవుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు స్పష్టం చేసినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. డిసెంబర్ 18 తర్వాత బీజేపీతర శక్తుల ఐక్యతతో బీజేపీపై ఆందోళనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఢిల్లీలో వరుస ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి కథనాన్ని పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి. ఏపీలో ఇప్పట్లో కరెంట్ ఛార్జీలు పెంచే అవకాశం లేదని రాష్ట్రం స్పష్టం చేసింది. దాదాపు 2019 డిసెంబర్ వరకు ఎలాంటి కరెంట్ ఛార్జీలు పెంచబోమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి కథనాన్ని సైతం పత్రికలో ప్రముఖ కథనాల్లో ప్రచురించబడ్డాయి. అలాగే జగన్ అధికారంలోకి వస్తే దోపిడీ రాజ్యం వస్తుంది తప్ప శాంతియుత సహజీవనం ప్రజా సంక్షేమం అయితే రాదు అని మరోమారు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినటువంటి కథనాన్ని సైతం పత్రికల ప్రముఖ కథనాల్లో ప్రచురించబడ్డాయి. అలాగే మన్యం ప్రాంతాల్లో ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతోంది. ప్రజలు అనారోగ్య పాలన పడి తీవ్ర ఆసుపత్రి పాలవుతున్నారని పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే ముఖ్యమంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ప్రధానంగా అగ్రిగోల్డ్ బాధ్యతలు ముఖ్యమంత్రిని నిలదీసినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదుకోవడంలో ప్రభుత్వం అలసత్వం చాటుతా ఉందని ప్రజలు బాధ్యతలు నిలదీయడంతో ముఖ్యమంత్రి అసహనాన్ని కోల్పోయి బాధ్యతలపై చేయి చేసుకున్నారని పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. ఇది వాళ్ళ పత్రికలు ఇచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ లవ్లీ వెంకటేష్ గారు, అలాగే వైసీపీ నాయకులు శ్రీ రవిచంద్రరెడ్డి గారు, అలాగే బీజేపీ నాయకులు శ్రీ పొనగంటి భాస్కర్ గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలు ఇచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా దేశంలో అవినీతి పౌరుల యొక్క బాగాతం ఒక్కొక్కటిగా బట్టబయలవుతోంది. ఇన్నాళ్ళు 3 సంవత్సరాల ముందే సుజనా చౌదరి విషయం, బ్యాంకుల లూటీ విషయం బయటపడినా ఇన్నాళ్ళు ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే ఈడీ కానీ నిమ్మకు నీరెట్టినట్లుగా వ్యవహరించి ఇవాళ మాత్రం దాడి చేసి రికార్డులు స్వాధీనం చేసుకోవడమే కాక విచారణకు రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం వెనుక కేంద్రం హస్తం ఉందని చెప్పి రాష్ట్రంలోని అధికార పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం.
సార్ భాస్కర్ గారు మీరు చెప్పండి సార్, ఇవాళ అంటే దాదాపు 2016 మార్చిలో ఏప్రిల్లో బయటపడినటువంటి సుజనా చౌదరి భాగవతం అధికారంలో మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలోనే బ్యాంకుల లూటీకి పాల్పడ్డారని చెప్పేసి విదేశీ బ్యాంకులు అలాగే దేశంలోని బ్యాంకుల సంయుక్తంగా లూటీకి పాల్పడ్డారని చెప్పి పత్రికలో కథనాలు ప్రచురించబడ్డాయి. ఆ సమయంలోనే ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టకుండా నాన్చోటు ద్వారా వ్యవహరిస్తూ వచ్చి ఇవాళ చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసంగా భావించవచ్చు? దొంగని బహిర్గతం అయిన తర్వాత అప్పటికప్పుడే చర్యలు చేపట్టకుండా ఎందుకు తాచారం చేసింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలా పరిగణించాలి? ఈరోజు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గారు తన వ్యాపార లావాదేవీల్లో తన కంపెనీల పేర్లతో బినామీ కంపెనీలు అంటే డొల్ల కంపెనీల పేర్లతో అసలు కంపెనీలే పెట్టకుండా బ్యాంక్ అధికారుల యొక్క సహకారంతో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడని చెప్పి ఈరోజు సుమారు 5,700 కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొట్టిన సందర్భంలో బ్యాంక్ అధికారులే కలిసి బ్యాంకులే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఈడీ వారికి కేసు పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో ఈ కేసు పూర్వపాలు వాళ్ళ ఇంటి మీద దాడి కంపెనీల మీద విచారణ ఇవన్నీ పోను పోను ఈరోజు మొత్తం నిర్ధారణకు వచ్చింది ఈరోజు ఈడీ. ఈరోజు మనం ఒకటి గమనించాలి, ఇక్కడ ప్రజలు సామాన్య ప్రజలు ఎవరైనా తన వ్యాపారం చేసుకొని తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక సంకల్పంతో బ్యాంకులో 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 5 లక్షల వరకు ఏదైనా లోనుకు పోతే బ్యాంక్ అధికారులు నానా ఇబ్బందులు పెట్టి నీకెంత ఆస్తి ఉంది, నీకు ఎవరు షూరిటీ ఇస్తారు, నువ్వు ఎట్ల వ్యాపారం చేస్తారు, నువ్వు ఎక్కడ పెడుతున్నావు, ఆ ప్రదేశంలో నువ్వు పెట్టేటువంటి వ్యాపారం సరిగ్గా జరుగుతుందా లేదా అని ఇన్ని కొచ్చులు లేచి నానా ఇబ్బందులు పెట్టి పేద ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి బ్యాంక్ అధికారులు ఈరోజు ఇలాంటి రాజకీయ వ్యాపారవేత్తలకి నిజంగా వ్యాపారం చేసుకునే వ్యాపార రంగంలో ఉండే వారి పరిస్థితి వేరు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యాపారం చేసినటువంటి ఈ సుజనా చౌదరితోమే సీఎం రమేష్ అవుతామే అనేక మంది ఈరోజు బ్యాంకులలో కోట్లాది రూపాయలు కంపెనీలు లేకుండానే కేవలం కాగితాల మీద చూపించి బ్యాంకులను మోసం చేసి దగా చేసి ఈరోజు కోట్లాది రూపాయలు తీసుకొని కట్టిన పరిస్థితుల్లో ఈరోజు ఈడీ వాళ్ళ యొక్క ఆస్తుల మీద వాళ్ళ యొక్క కంపెనీల మీద విచారించి ఈరోజు వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంగానే ఈ నెల 27వ తేదీ కూడా వాళ్ళు సమ్మను జారీ చేయడం జరిగింది. ఇది చాలా దారుణం. ఇది కేవలం సుజనా చౌదరే కాదు, ఇది నారా చంద్రబాబు నాయుడు యొక్క ప్రథమ ముద్దాయి అయినటువంటి సుజనా చౌదరి బినామీ. చంద్రబాబు నాయుడు గారే దీనికి ముద్దాయిగా పరిణిస్తారని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. ఈ యొక్క ఆరోపణలు తట్టుకోలేకుండానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రివర్గము మొత్తం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద నిందలేసి ఈరోజు ప్రజల యొక్క మనోభావాల్ని ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోకుండా ఈయన ఆంధ్రప్రదేశ్ యొక్క దీన్ని వదిలేసి కేంద్రం చుట్టూ ఈరోజు ప్రజలను మభ్య పెడుతున్నారు. రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యాపారస్తులందరూ కూడా జైలుకు పోతారని చంద్రబాబు నాయుడు పసిగట్టే ఈరోజు పరిణామాలు జరుగుతాయని ఈరోజు భావిస్తున్నారు. 3 సంవత్సరాల ముందే ఇష్యూ బయటపడింది, అప్పుడు ఎందుకు బీజేపీ స్పందించలేదు, ఈడీ స్పందించలేదు, సిబిఐ ఎందుకు స్పందించలేదు, ఇవాళ మాత్రం స్పందించడానికి ఆస్కారం ఏంటి? అంటే ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏకి చెడ్డపేరు వస్తుందని భావించారా, బీజేపీకి చెడ్డపేరు వస్తుందని భావించారా? ఇవాళ మాత్రం ఎన్డీఏలో భాగస్వామ్యం లేదు కాబట్టి టీడీపీ బీజేపీని వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇవాళ చర్యలు చేపడితే బీజేపీ టీడీపీ మీద నెపం వస్తుంది, టీడీపీ మీద మచ్చబడే అవకాశం ఉందని భావించారా? ఎలా పరిగణించాలి? మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, చెప్పండి. ఇక్కడ ప్రజల సొమ్ముతో ప్రభుత్వం బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ యొక్క ఆదాయంతో ప్రజలకు వడ్డీలు ఇస్తారు, బ్యాంకులకి వ్యాపారస్తులకు వ్యాపారం చేసుకొని దాని ద్వారా వచ్చే ఆదాయం బ్యాంక్కి అభివృద్ధి చేసుకొని పాటుపడతారు. ఇటు బ్యాంకుల్ని మోసం చేసుకునే విషయము వాళ్ళకి చాలా రోజులు తెలిసింది. ఎప్పుడైతే ఇప్పుడు మనం కూడా లోన్ తీసుకొని 1 సంవత్సరం వరకు చూస్తారు, కట్టకపోతే 2వ సంవత్సరం బ్యాంక్ అధికారులు మనకు నోటీసులు ఇస్తారు, 3వ సంవత్సరం మనకు జప్తి చేయడానికి వస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇతను రాజకీయ పరిపత్రిని ఉపయోగించుకొని రానికుండా ఈ 3 సంవత్సరాలు
వాళ్ళ యొక్క అధికారులని భయభ్రాంతులు చేసి వాళ్ళని వాళ్ళు ఏదో ఒక విధంగా చేసి చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టు 3 సంవత్సరాల ముందుగా విచారిస్తే విచారణలో కంప్లీట్ తీసుకోవాలి, దాని మీద విచారించాలి, అనేక కోణాలు ఉంటాయి. వెంటనే ఎత్తుకొని పోయి ఆ కంపెనీ మీదనో ఆ యజమాని ఎత్తుకొని పోయి జైలు వేసే పరిస్థితి కాదు ఇది. ఇదేం గలాడ జరిగితే పోలీసులు పోయి రోడ్లు ఎత్తుకొని గలాడ జరుగుతామంటే వ్యక్తిని ఎత్తుకొని పోయి స్టేషన్లు వేసి కోర్టుకు పంపిస్తారు. కానీ ఇది ప్రాథమిక విచారణ జరగాలి, దాని మీద దర్యాప్తు జరగాలి. నిజంగా వీళ్ళు ఎందుకు తీసుకున్నారు, ఏం లోన్ తీసుకున్నారు, ఏ పర్పస్ తీసుకున్నారు, ఏ వ్యాపారం తీసుకున్నారు, ఆ వ్యాపారం ఎక్కడ పెట్టినారు, ఆ స్థలంలో అసలు ల్యాండ్ ఉందా లేదా, ఆ యజమాని ఏదైనా లీజుకి ఏమైనా అగ్రిమెంట్ ఇచ్చినాడా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించి ఒక కంక్లూజన్ వచ్చి, ఎందుకంటే రాజకీయ ఉన్న కోణంలో ఉన్నటువంటి అవినీతి పరులు కాబట్టి వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు ఆ యొక్క గ్యాప్ తీసుకొని అన్ని విచారించి ఈరోజు ఈడీ పక్కగా కేంద్ర ప్రభుత్వంకి నరేంద్ర మోడీకి సంబంధం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సిబిఐ డిపార్ట్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఈడీ ప్రభుత్వం కానీ ఆ యొక్క సమస్యలు ఈరోజు వాళ్ళకి సంబంధం ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని నరేంద్ర మోడీ గారికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. అందరూ కూడా జైలుకి బదులు తెలుసుకొనే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తిడుతూ ఈరోజు ముందుకు వస్తున్నారు, పదవి మోసం చేస్తున్నారని తెలియజేస్తారండి. ముందుగా సిటి కృష్ణ తేజ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభోదయం తెలియజేస్తూ, అదేవిధంగా కర్ణాటకలో అత్యంత ఘోరంగా బస్సు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోయినాయి. మరి ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా ఇటువంటి ఫిట్నెస్ లేని బస్సులకి దయచేసి మీరు, మేము చేతులు జోడించి చెప్తున్నాం, మీరు పర్మిషన్స్ ఇవ్వద్దని. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ కర్ణాటకలో జరిగింది చాలా దారుణంగా ఉంది. కనుక దయచేసి అధికారులందరూ కూడా ఈ విధంగా సహకరించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు గౌరవనీయులు మన బీజేపీ సంబంధించినటువంటి నాయకులంతా కూడా చాలా అమృతపాణి ఫలం దొరికినట్టుగా ఒక సుజనా చౌదరి గారు గురించి వచ్చింది. పత్రికల్లో రకరకాలైనటువంటి కథనాల గుణంగా మనం మాట్లాడడం కంటే కూడా ఒకసారి మనం నిజాలు తెలుసుకోవాలా. 2016 కేసు కాదు, 2013 ఒక పార్ట్నర్కి సంబంధించినటువంటి నాగార్జున కన్స్ట్రక్షన్లో ఐడిబిఎల్లో తీసుకున్నటువంటి లోన్ వ్యవహారంలో ఒక చిన్న తప్పిదం జరిగినది. ఆ రోజుల్లో కేసు పెడితే ఆ వ్యక్తి కూడా లేదు ఈ రోజున దాని మీద. మరి కొంతమంది అంటున్నారు దాంట్లో డైరెక్టర్లు ఉన్నారు, ఇది ఉన్నారు అనేది. ఇక్కడ ఏమీ తప్పిదం జరగలేదు. ఒక లోను నాగార్జున కన్స్ట్రక్షన్ అనే దాంట్లో సుజనా చౌదరి గారు దాంట్లో తీసినటువంటి 2013 కేసుని. మరి ఇన్ని సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం కూడా మనం ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, అవినీతి పరుల్ని ప్రోత్సహించేది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు. కేంద్రంలో ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని 1,000,000,000,000 రూపాయలు తీసుకుని విదేశాలకి తరలించినటువంటి చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉంది. మరి ఈ రోజున ఈడీ గారు కావచ్చు, సిబిసిఐడి కావచ్చు, ఇతర సంస్థలు, న్యాయ సంస్థలు అన్నింటినీ కూడా ఒక బీజేపీ ఏజెన్సీగా నడిపించుకోవడం అనేది మరి ఈ రోజున చరిత్ర తిరగరాస్తున్నారు మీరు. మరి ఎలక్షన్ స్టంట్ దగ్గర వస్తుందని ఈ రోజున మీరు చాప కింద నీరులాగా ప్రయత్నించి తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలకు ఉన్నటువంటి వ్యక్తుల్ని, అదేమంటే చంద్రబాబు నాయుడు గారు బినామీ అంటారు. న్యాయస్థానం మీ చేతుల్లో ఉంది, విచారణ మీరు చేస్తున్నారు, ఈరోజు చెప్పారు, దానికి కూడా కావాల్సినటువంటి డాక్యుమెంట్లు అన్ని కూడా రెడీగా కోర్టుకి సబ్మిట్ చేయడానికి, ఈడీ గారికి సబ్మిట్ చేయడానికి ఈరోజు అవకాశం ఉంది, చేస్తున్నారు. ఎక్కడ నిజ నిర్ధారణ? ఈ రోజు వరకు సుజనా చౌదరి గారు మోసం చేశారు ఈ ప్రజలని, బ్యాంకుల్ని అనేది మనం ఈడీ గారు దర్యాప్తులో తేల్తాది. అంతేకాని తొందరపడిపోయి ఈ రోజున అదే మొత్తం 1,000,000,000 రూపాయలు మోసం చేశారనేది మాట్లాడడం, అందులోనూ చంద్రబాబు నాయుడు గారికి బినామీ, చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అనడం కూడా కేవలం బీజేపీ ఓడి చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడలో ప్రతిపక్ష నాయకులందరూ కూడా కట్టుకుని మీరు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తే ఈ తెలుగు ప్రజలు ఎవరు కూడా గమనించరు. ఎందుకంటే ఇప్పటికీ సీఎం రమేష్ గారికి ఇంటి మీద కూడా దాడి జరిగింది. మరి తీసుకెళ్లేటువంటి పత్రాలు ఈ రోజు కూడా క్లారిటీగా లేకుండా, కనీసం విచారించేద్దాము టైం ఇవ్వండి అంటే కూడా టైం ఇవ్వకుండా ఒక్కసారిగా దాడులు చేయడం, అంటే మీరు కేవలం రాజకీయ కోణంలో
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆర్థిక వనరులు సమకూర్చేటువంటి వ్యక్తులు, పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యక్తులు, పెట్టుబడిదారులని భయప్రాంతులు చేద్దాం, ఈ రాష్ట్ర అభివృద్ధిని చేయకూడదు, రాష్ట్ర అభివృద్ధి ముందుకు పోకూడదు, తెలుగు ప్రజలు ఎవరు బాగుపడకూడదు, మన గను సైకిల్లో ఉండాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో చౌదరి తప్పు చేయలేదంటారు. ఎస్, మేము చెప్పేది తప్పు చేయలేదని కాదు, 2013 కేసు ఇది కావాలంటే ఐడీబీఐ బ్యాంక్ నుంచి గతంలోనే ఉంది, దాన్ని ఈ రోజు ఎందుకు లోడారు, ఇన్నేళ్ళు మీరు ఎందుకు గమ్మున ఉన్నారు, అన్యాయమే జరిగి ఉంటే, ప్రజల సొత్తు తిన్నుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టుకున్న వాళ్ళ సుజనా చౌదరి గారిని ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో ఒకటే నీతి నిజాయితీ, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే తనయుడైనా సరే దూరం పెట్టే తత్వం మీకు తెలుసో తెలియదో, 1997-96 సొంత తమ్ముడు కూడా ఒక చిన్న విషయంలో వెనకేసుకు రాకుండా దూరం పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త తప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు అంటే డొల్ల కంపెనీల బాగోత నుంచి బయటపడేదానికే మినిస్టర్ పదవి ఇచ్చారని భావించొచ్చా? డొల్ల కంపెనీలు అని మీరు ఈ రోజు చెప్పగలిగారు, 2013 వేసినటువంటి కేసుని ఆ రోజున ఎందుకు చేయలేకపోయారు? డొల్ల కంపెనీ ఈ రోజు కనపడ్డాయా? ఆ డొల్ల కంపెనీలు కూడా ఎందుకు వచ్చినాయి? మీరు దాడులు చేపించి మూపిచ్చేసారు, అది మీకు దానికి తెలుసు. 2015-16 ఇదే విధంగా దాడులు చేపించి అంటే సుజనా చౌదరి గారు ఒక నమ్మిన వ్యక్తిని ఒక ఈడీగా ఒక డైరెక్టర్ గా పెట్టి ఒక సంస్థ ప్రారంభిస్తే అతని మీద దాడులు చేపించి అతను కూడా లేడీ యాక్చువల్లీ చనిపోయినాడు ఈ మధ్య కాలంలో, అతను మీద పెట్టినటువంటి కేసులతో సుజనా చౌదరి గారు పెట్టారు. కానీ రాజకీయ దురుద్దేశంతో మీరు చేస్తున్నటువంటి కుట్ర అంతా కూడా తెలుగు ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయ కోణం ఆడ ఆపండి, మీరు కేవలం ప్రజల కోసం మంచి చేసేవాళ్ళు అయితే ఎస్, మేము తప్పు చేస్తుంటే మేము సిద్ధం, మేము కాదనట్లేదు, మేము తప్పు చేయలేదు, సమర్థించుకోవట్లేదు, జరిగిన తప్పిదనాన్ని ఈ విధంగా రాజకీయ కోణంలో మలుచుకోవడం అనేది బీజేపీ వాళ్ళకి ఆడుతున్న ఒక కుట్ర భాగమే. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరిని రెచ్చగొట్టేదానికి, చంద్రబాబు నాయుడు గారిని ఒంటరి చేసి దాడులు చేయడానికి. ఇప్పుడు ఎవడు ఎవడు కుట్రలు చేయనారని ఎవరెవరు మాట్లాడతారు, ఏం అర్థం కాదు. ఒక ముక్కగా చెప్పాలంటే ఓపెన్గా, ఎందుకంటే అప్పు తీసుకునిందేమో ఈయన, కుట్ర చేస్తున్నదేమో బీజేపీ, పాపం అన్యాయస్తుడు అయిపోయింది చంద్రబాబు. అంటే ప్రజలు ఏమైపోయినారు ఒకసారి మా వెంకటేష్ గారు చెప్పాలి. అప్పు తీసుకునేది నిజం, ఎగరేసింది నిజం, డొల్ కంపెనీలు పెట్టింది నిజం, చంద్రబాబుకి అత్యంత ప్రీతిపాత్రమైన నిజం. ఈ రెండు పర్యాలు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి ఇంతమంది ప్రజాప్రతినిధులుగా గెలిచిన వాళ్ళకి మంత్రులు లేకుండా మీకు రాజ్యసభ ఇచ్చి మంత్రి ఇవ్వడం అనేది నిజం కదా? పోనీ 2016 వచ్చినాయి. బీజేపీ గారు తప్పిదం ఏమంటే ఆ రోజు కేంద్ర కేబినెట్లో ఉంది కాబట్టి కొద్దిగా సన్నాయి నొక్కిలు నొక్కింది. ఈరోజు ఇప్పుడు దొంగ అనేవాడు ఎప్పటికైనా దొంగే, దొర అనేవాడు ఎప్పటికైనా దొరే. ఇప్పుడు ఇచ్చింది ప్రైవేట్ వ్యక్తులు కాదు, బ్యాంకు బెంగళూరుకి సంబంధించి పలు బ్యాంకు కంపెనీలు ఇచ్చినాయి. దాని మీద ఫిర్యాదు చేయని వచ్చింది 10,000 కోట్ల పైసలకు. ఆ రోజు నుంచి మేము ఈ రోజుకి ముట్టుకుంటాం అతను బ్యాంకులకు ఎగనాం కొట్టినాడు. పై ఇంప్రూవ్మెంట్ ఇంకోటి ఏమంటుంది అన్నా, విజయ రామారావు అనేది టీడీపీ మాజీ మంత్రి, ఆయన కుమారుని దగ్గర 2 నెలల ముందు అరెస్ట్ అయిన 350 కోట్లు సుజనా చౌదరి కంపెనీలో ఇట్లా జరిగింది బ్యాంకుల వ్యవస్థలు అనేసి ఆ రోజు కప్పెట్టారు. ఎందుకంటే ఆ రోజు సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి. ఈరోజు 1,000 కోట్ల అవినీతి జరుగుతూ ఉంటే తినేస్తే కనీసం ఇప్పుడు డాక్రా మహిళ అక్కడ 10,000 కట్టిన దానికి ఇంటికి బేగలేస్త బ్యాంక్ మేనేజర్లు పోయి ఎలా పడితే అలా తిడుతున్నారు.
కూడా నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు యాక్షన్ తీసుకోడు. ఎందుకు వెనకాల చూపగాలు కృష్ణుడా వ్యవహరిస్తూ ఉంది చంద్రబాబు నాయుడే కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు. ఎన్ని రోజులు పద్ధతి కాదు ఇప్పటికైనా ఏ యాక్షన్ బ్యాంకులు మోసం చేయడం అనేది మనం మనం మోసం చేసినట్టు ప్రజల డబ్బు. ఇప్పుడు మీ డబ్బులు వచ్చి నా డబ్బులు వచ్చి ఇక్కడ ఉన్న డబ్బు ఎవరు ప్రతి ఒక్కరి డబ్బు ఉంది ఆ డబ్బులతో తీసుకొని మొన్న దాకా విజయమోహన్ చేయలేదు నీరవ్ మోడీ వెళ్ళిపోయా లలిత మోడీ వెళ్ళిపోయా ఇప్పుడు సుజనా చౌదరి ఈ పని ఎవరు పాటు పడి దేశాలు వెళ్ళిపోతుంది మన డబ్బు పరిచయంది పరిస్థితి అయితే ఏమి లేదు. ఉన్నటువంటి సమస్యలని 2013లో ఉన్న కేసులు తీసుకొచ్చి ప్రత్యేకించి ఈ రోజు చూపించడం అనేది రాజకీయ కోణాలు. రాజకీయ కోణం డెవలప్మెంట్ చేయడం నమ్మినటువంటి డైరెక్టర్లు చేసేటువంటి మోసపూరితారు చెప్పగానే శ్రీకృష్ణుడు అంతటి వాడు చంద్రబాబు నాయుడు చట్టం తన పని తను చేసుకోవాలనేటువంటి ఆలోచన ఇవాళ ఇలాంటి టీడీపీలో ఉన్నటువంటి అవినీతి అక్రమార్కుల యొక్క భోగాతాలన్నీ బయటపడతాయి టీడీపీ మీద మరకబడుతున్న ఉద్దేశంతోనే ఇవాళ టీడీపీ కాంగ్రెస్తో చేతులు కలిపి బీజేపీపై బురద జల్తుందని భావించవచ్చా రాజకీయం చేస్తుందని భావించవచ్చా సార్? ఇది వాస్తవం అయితే ఈ తెలుగు ప్రజల ఆకాంక్ష కోసము అదిలోను మీరు అడిగింది ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో చేతులు కలిపారు ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఇలాంటి అక్రమార్కుల కన్నా కాపాడేదాన్ని మేమెందుకు కాపాడతామండి? అంటే అసలు మేము కాపాడే ప్రసక్తే లేదు. అది ఎవరైనా సరే నేను ముందే చెప్పాను న్యాయం అన్న తర్వాత న్యాయాన్ని గౌరవించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మాకు ఏ ఇటువంటిది సుజనా చౌదరి గారు కాపాడాలి. ఎందుకంటే తప్పిది ఏం జరిగినప్పుడు న్యాయం తన పని తను చేసుకోవాలనేటువంటి ఫ్రీడమ్ ఇచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజే మేము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద కేంద్రం ఇచ్చినటువంటి ఆ హామీలను ఏది నెరవేర్చుకుంటా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిగా మనం అడ్డుకోవడం వలన ప్రతిపక్ష నాయకులు బుద్ధ నిద్ర చేయడం వలన ఏం చేయలేని పరిస్థితుల్లో ఆనాడు మీరు మేము కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చంద్రబాబు నాయుడు గారు తెలివితేటల్ని భాస్కర్ గారు మీరండి ఇవాళ 2013లో బయటపడినటువంటి కేసు 2016లో ఈడీ నోటీసులు ఇచ్చింది ఆస్తులు కూడా జప్తు చేసింది అయితే ఇవాళ మరో అంశాన్ని పైకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే బీజేపీ వెనక నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక నుంచి పిఎంఓ ఆఫీస్ వెనక నుంచి నడిపిస్తామని భావించవచ్చా? వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఈరోజు 2013లో తను అప్పు చేసినాడు కట్టలేదు కానీ ఇన్ని రోజులు ఎందువరకు గమ్మునున్నారు అంటే ఆ రోజు పెట్టినటువంటి కేసు పెట్టినటువంటి వ్యక్తి చనిపోయాడని తెలుగుదేశం నాయకులు ఒప్పుకుంటున్నారు. ఇలా మీరు ఒకటి గమనించాలి ఈ కేసు వెంటనే మీరు పరిపూర్ణ పరిశీలించి దాని మీద క్లుప్తంగా చేసి ఎందుకంటే రాజకీయ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏదైనా సాక్ష్యాలు వాళ్ళు పక్కాగా తీసుకొని వాళ్ళు చేయాలి. ఈ పరిస్థితుల్లో ఈ మాకు జరిగే పరిణామాల్లో వచ్చినటువంటి తేడా అంతే. ఇది కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు వందే ఆ బ్యాంకులు ఇండివిజువల్గా తన మీద పెట్టినటువంటి కేసుల్ని వాళ్ళు ఇతను తారుమారు చేస్తాడని ఒక ఉద్దేశంతోనే ఈ ప్రపంచంలోనే ఈ భారతదేశంలో ఎప్పుడు లేనటువంటి వ్యవస్థ ఈరోజు సెంట్రల్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ కార్పొరేషన్ బ్యాంక్ కలిపి
ముగ్గురు బ్యాంక్ అధికారులు కలిపి సరళ వ్యవస్థగా ఏర్పడి అంటే అందరూ కలిసి ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వం ఈడీకి కానీ సిబిఐకి కానీ అధికార బెంగళూరు కర్ణాటక రాష్ట్రము తమిళనాడు చెన్నై ఆ తెలంగాణ హైదరాబాదు ఈ ముగ్గురు ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యవస్థకి తెలియజేసిన వల్ల ఈరోజు స్పీడ్గా వచ్చి వాళ్ళ యొక్క ఆస్తిని జప్తు చేసి ఈరోజు ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కువ అన్ని బంధువులు కలిసి ఒక సంస్థ మీద ఎక్కడ ఎప్పుడు కేసు పెట్టింది లేదు మొట్టమొదటి చరిత్ర ఇది. అంటే ఇక్కడ అంటే ప్రేమ ఆఫీస్ నుంచి రిసెప్షన్ నుంచి వచ్చిండొచ్చు కదా బ్యాంకులకి బ్యాంకుకి వ్యవస్థకి సిబిసిఐ డిపార్ట్మెంట్ కి మనకి ఈడీకి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఎవరు వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు. ఇదే చంద్రబాబు నాయుడు అనేక సందర్భంలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సిబిఐ చేస్తా ఉంది నిజమే కదా వాస్తవే కదా అని అందరూ అంటే ఈయనకి అవసరం ఉన్నప్పుడేమో మంచి ఈయన మీద కేసులు వస్తాయి ఈయన ఈయన కుటుంబ సభ్యులు ఈయన మంత్రివర్గము ఈయన బినామీ నాయకులు అందరూ జైలుకి పోతారు తెలుసుకుంటారు. కొన్ని 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 ఆయనకి కొన్ని ముందుగా జరిగేటువంటి తెలుస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి అది ఊహించే ఎవరు జైలుకు నరేంద్ర మోడీ గారు మమ్మల్ని అందరిని ఎంత లోపల వేస్తారని చెప్పేసి ఈరోజు టంకు టమారా ఆటలాడుతూ తెలుగు ప్రజలను మోసం చేస్తూ ప్రజలు భయభ్రాంతులు చేస్తూ ప్రజలు మబ్బు పెడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద అవుట్రేడ్ అయినటువంటి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి దగ్గర చావు దెబ్బతిన్నటువంటి ముఖ్యమంత్రుల్ని చావు దెబ్బతిన్నటువంటి మాజీ ప్రధానమంత్రిని ఉడ్డేసుకుంటూ ఆయన ఇలాగట్టు కేంద్రంలో మేమందరం ఒకటిగా ఉన్నాము ఎన్డీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పేసి అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రజల్ని మబ్బు పెడుతున్నాడని ఈ రోజు మేము కరెక్టే మోడీ మోడీని వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వం తీరును తప్పట్టే మాత్రం చర్యలు తప్పు అంటున్నారు. ఇప్పుడు దాంట్లో దానిలో భాగంగానే లల్లూ ప్రసాద్ యాదవ్ అనే కేసు పదహైదేళ్ల ముందు క్లోజ్ చేసిన కేసు మళ్ళీ దాన్ని రీటేక్ చేసి దాన్ని ఎత్తి లోపల చేసి జైలు వేశారు. కేవలం ఏంటంటే లల్లూ ప్రసాద్ యాదవ్ మోడీని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాబట్టి ఆయన జైలు పెట్టారని భావించొచ్చా? మీరు కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు మీరు 15 ఏళ్ళు జరిగినటువంటి కేసు 15 ఏళ్ళ తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రి జైలు పెట్టారంటే నరేంద్ర మోడీ గారు కేసు పెట్టా అక్కడ ఎవరైతే ఆ యొక్క బాధలు అనుభవించారో వాళ్ళు మళ్ళా రీపల్స్ ఎవరో చేయొచ్చు మనం కూడా చేయొచ్చు మన మీద లోకల్ కోర్టు కానీ జిల్లా కోర్టు కానీ హైకోర్టులో కేసు కొట్టేసినా మళ్ళా మనకు కానీ టైం ఉంటే మళ్ళా 5 ఏళ్ళైనా 10 ఏళ్ళు మళ్ళా సుప్రీంకోర్టుకు పోయి కేసు వేసి మళ్ళీ చేయొచ్చు. ఆ సమయంలో అవినీతి పనులు జైల్లో పోతున్నారు జైలుకి పోతా ఉంది తప్పు చేశారు ఇద్దరు జైలు మాట కోసం కానీ మళ్ళీ రాజా తప్పు చేశారు మళ్ళీ బయట ఇచ్చారు చెప్పండి. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఈడీనో లేదో సిబిసిఐనో మా చేతుల్లో లేదు అన్నటువంటి మాటనే భాస్కర్ గారి ద్వారా మనం తీసుకుంటున్నాము. ఓకే దేనికి కాదంటలేదు. రాత్రికి రాత్రి ముద్రనిద్రపోతున్న ఒక వ్యక్తిని సిబిసిఐ డైరెక్టర్ గా చేయడం ఒకటి, అదీ కాకుండా ఈ రోజున కేసులన్నీ కూడా తిరగరాయడానికి గల కారణం ఏంటంటే ఆ రోజున నోట్ల రద్దు కేసుల్లో ఎవరైతే ఈ సిఇఓలు ఉంటారో బ్యాంకులకి ఆంధ్ర బ్యాంక్ కావచ్చు ఐడిపిఎల్ కావచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు నురుబాయి గాని మహాత్రా గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజున బీజేపీ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు శేఖర్ రెడ్డి దొరికినాడు 2,000 కోట్ల రూపాయలు చేసిన వ్యక్తిని కూడా బ్యాంకుల మీద కేసులు రాకుండా మాకు అవసరమైనప్పుడు మీరు ఉపయోగపడాలని. ఏమంటే మీరు మీ ఆర్బిఐ నుంచి డబ్బు వచ్చిందంటే కేంద్ర అనుమతి లేకుండా వస్తుందా? స్టేట్ గవర్నమెంట్ అవుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఆర్బిఐ నుంచి డబ్బు పంపించారు చూద్దామండి సాధ్యం చెప్పారు.
అత్యంత దారుణం ఆ రోజున ఆ కాల్ ఈ మనీ కేసులో నోట్ల రద్దు వ్యవహారంలో ఎవరైతే బ్యాంక్ మేనేజర్లు బీజేపీ వారికి ఉపయోగపడ్డారో ఈ రోజు నేను చెప్పిన ఈ మూడు పేర్లు వాళ్ళని కాపాడింది నరేంద్ర మోడీ గారు కాదా, వాళ్ళను ఉపయోగించి ఈ రోజున 2013లో ఉన్న కేసును తిరగ రాసి మళ్ళీ రాజకీయ కోణంలో తీసుకురావడం నరేంద్ర మోడీ గారు కాదా? సిబిఎస్ఈ ఐడిని మేము రాష్ట్రానికి వద్దన్నామా? కేవలం మీరు వచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలా? ఏమండి సమాచారం ఇవ్వాలండి, సమాచారం ఇవ్వాలా? అదే విధంగా సపోజ్ తిరుపతిలో కేసు అయ్యి చెన్నైలో పోయి ఉంటే దోషులు పట్టుకు రావాలంటే అక్కడ సంబంధించిన పోలీస్ స్టేషన్ పోలీసుల సహకారం. ఇవాళ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే బ్యాంకుల యొక్క సీఈఓలను చేతిలో అడ్డం చేతిలో పెట్టుకొని బీజేపీ మరోమారు ఈ విషయాన్ని తెరపైకి తెచ్చింది. ఆల్రెడీ ఇదివరలోనే ఈడీ దాడి చేసింది, ఆస్తులన్నీ కూడా జప్తు చేశాయి, అలాగే కేసు పురాపురాలను జరుగుతూ ఉంది. మరోమారు దీన్ని తెరపైకి తేవడానికి కేవలం రాజకీయ కుట్ర తప్ప వేరే కుట్ర కాదు అంటున్నారు, ఎంతవరకు నిజండి? ఇది రాజకీయ కుట్ర అనుకుందాం అనుకో, ఇలాంటి అవినీతి పనుండి కేంద్రంగా పట్టించడం తప్పే ఉంది. అంటే ప్రజలు డబ్బు తినేసి పట్టించద్దు అంటుందా? కేంద్ర ప్రభుత్వం ముద్దు నిద్ర బొమ్మలంటుందా? అంటే మీ కాడికి వస్తే మటు పట్టించకూడదు, మేము ఎన్ని లక్షల కోట్లు తినేయను మమ్మల్ని గురించి పట్టించకూడదు, పక్కనోడు మా కాలువడు ఏమైనా చేసినా వాళ్ళు ఎత్తు ఆపలేసి అంటుంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఒకవేళ నిజంగా కేంద్రం చేసింది దాన్ని అభినందించాల్సిందే. ఇప్పుడు మన డబ్బు ప్రజల డబ్బు బ్యాంకులు లూటీలు చేసింది ఏ రాష్ట్రంలో ప్రజలే కదా. ఒక వ్యక్తి 1,000,000 కోట్లు తినేస్తా ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోయినప్పుడు దాన్ని వద్దండి. మన మాజీ మంత్రి గారు మన మన దాకా సహకరించాడు, ఆయన ఇంకా 10,000,000 కోట్లు తిని నేను సలహా ఇవ్వమంటారా కేంద్రం కూడా? దీంట్లో కేంద్రం కూడా ఒకవేళ నిజంగా అయితే దాన్ని అభినందించాల్సిన విషయం. ఇలాంటి అవినీతి పనులు మంది రాజ్యసభ ఇచ్చి వెనకేసుకుని వచ్చే వాళ్ళని వాళ్ళకే శిక్ష, అది గుర్తించాలి. వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలనే ఉన్నారే కానీ దీని మీద పూర్తి దర్యాప్తు చేసి సిబిఐ తెచ్చి ఎవరున్నాడు ఎవరు తిన్నాడు దీని దేనికాలు ఎవరు, అది బీజేపీ ఉందా టీడీపీ ఉందా ఇంకోటి ఇంకోటి మొత్తం నిజాన్ని నిజాల్సిన బాధ్యత ఉంది. అంటే కేంద్రం ఈ రోజు వచ్చిన ఈ రోజు రాకూడదా? అంటే అది కాలం అయిపోవాలి రాకూడదని చెప్పలేదు. సుజనా చౌదరి గాని నామా నాగేశ్వరరావు గాని ఈ కోర్టులో కార్పొరేట్ సెక్టార్ వ్యవస్థని నాశనం చేసింది టీడీపీ గవర్నమెంట్. దగ్గరుండి వాళ్ళు పెట్టుకొని రాష్ట్ర ఖజాన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ప్రత్యేక ఇప్పుడు ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, పూర్తిగా దాని సూత్రధారి చంద్రబాబు వాళ్ళు మరోంచండి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీలు కొత్త పార్టీలన్నీ పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలోనే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పవన్ కళ్యాణ్ సుడిగాడి పర్యటన చేస్తున్నారు. మరోవైపు అలుపెరగని వ్యక్తి రాజకీయ నాయకుడిగా జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వస్తే దోపిడీ రాజ్యం తప్ప ప్రజా శాంతియుత సహజీవనం అయితే రాదు అని స్పష్టం చేశారు. ఇదివరలోనే ఒక మారు స్పష్టం చేశారు, ప్రకటించారు, మరోమారు స్పష్టం చేశారు. దీన్ని ఎలా భావించాలి వెంకటేష్ గారు? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక క్వశ్చన్ ఈ రోజు పేపర్లో చూడడం, గతంలో కూడా ఒకసారి మనకి ఇలాంటిదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత
మీ మన వైఎస్ఆర్ పార్టీ నుంచి పెద్ద పెద్ద నాయకులంతా కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే ఒకటి మాత్రం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు భయప్రాప్తులతో భయపడతారు, వాళ్ళ ఆస్తులు కూడా వాళ్ళ ఓనర్లో ఉండరు అనేటువంటి నగ్న సత్యాన్ని ఈ రోజు తెలుసుకున్నందుకు మేము అతను అభినందిస్తున్నాం ఒక రకంగా మాత్రం. కానీ అతను చెప్పండి మాట్లాడేది కూడా చూస్తుంటే రాజకీయ కోణంలో మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు స్పష్టంగా ఈ రోజు వరకు కూడా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నువ్వు ఎవరి గురించి పనిచేస్తున్నావు, ఏ ఏజెన్సీతో పనిచేస్తున్నావు, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. నీకు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడం తప్పితే మరొకటి ఏమి ప్రత్యామ్నాయం కనపడాల. ఈ రోజు కూడా జిల్లాలో కన్వీనర్ లేని పరిస్థితి, నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు నేను అభ్యర్థులు పెడుతున్నాను, నేను స్వచ్ఛ స్వతంత్రంగా పోటీ చేస్తాననేటువంటి పరిస్థితి మాటలతో తప్ప 6 నెలలు నువ్వు ఏం చేయగలుగుతావు? నియోజకవర్గాల్లో లేరు, లేదా జిల్లాల్లో లేరు, ఎవరిని కన్వీనర్లు నువ్వు తప్ప, నీ అన్న తప్ప, నీ వాళ్ళు తప్ప ఇంకా ఊరు కనపడకూడదు. ఇలాంటి సొంత రాజకీయాలు దయచేసి వదిలేసి ప్రజల కోసం కొట్లాడండి, ప్రజల శ్రేయస్ కోసం మాట్లాడండి, ప్రజల స్వార్థం. జగన్ మీద వ్యాఖ్యలు చేయడం పట్ల రాజకీయ దురుద్దేశం అని వచ్చా వాస్తవికత ఉందని భావించొచ్చా? ఇప్పుడు జగన్ గారి గురించి మాట్లాడేది సత్యమే, 100% వాస్తవాలు. ప్రజలలో ఉన్నటువంటి నాడిని ఆయన ఇప్పుడు గుర్తించాలంటున్నా నేను, అందుకే వారిని అభినందిస్తున్నాను. రైట్ రైట్ రైట్. భాస్కర్ గారు మీరు ఎలా భావిస్తారండి? మీకు ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, కానీ మీకు మీ కనుసన్నల్లో నడిచే రాజకీయ పార్టీలు రెండు ఒకరినొకరు తిట్టుకోవడం ఎంతవరకు సమంజసంగా భావించవచ్చు అని ఇవాళ అధికార పార్టీ భావిస్తుంది, ఎలా పరిగణించాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, మీరు కూడా చెప్పేస్తున్నారు జగన్ని పవన్ కళ్యాణ్ అధికార పార్టీ భావిస్తా ఉంది అంటున్నా వినాలి మొత్తం. వాళ్ళు ఏదైనా భావిస్తారు అధికార పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు అవసరం అయితే వాళ్ళని వాడుకుంటాడు. ఇప్పుడు తన రాజకీయ జీవితం ఇచ్చుకుంటే విద్యార్థి దశ నుంచి జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సమంజసమేనా? అదే మీరు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరిణామాల్లో ఆయన తీసుకుంటే పిల్లనిచ్చిన మామని మోసం చేసి సొంత తమ్ముడిని మానసికంగా హింసించి హింసించి వ్యక్తిగతమేం కాదు తన యొక్క జీవిత చరిత్ర తన అప్పుడు చెప్తాడు తప్పు చెప్పి మోసం చేసి మరి జగన్మోహన్ పార్టీకి జనసేన పార్టీకి బీజేపీకి ఏం సంబంధం? జగన్ పార్టీకి మరి మీరు జగన్ పార్టీకి మరి జగన్ పార్టీకి జనసేన పార్టీకి బీజేపీకి ఏం సంబంధం? ఎట్లాంటి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే 40 ఏళ్ళు అనుభవం ఉన్నాను ముఖ్యమంత్రి, నువ్వు తప్పుడు సమాచారం తెలుగు ప్రజలు మోసం చేస్తారా లేదా తెలుగు ప్రజల్ని మాట విలువ ఒక ముఖ్యమంత్రి మాట విలువ ఉండే ఒక ముఖ్యమంత్రి మాట విలువ ఉందండి. మీరు మీరు అన్నట్టే ముఖ్యమంత్రి మాట విలువ మీరు అడిగిందని సమాధానం చెప్తున్నా. సమాధానం చెప్పాలి. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన పవన్ కళ్యాణ్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు సమంజసమేనా అని అడిగాను, దానికి సమాధానం చెప్పాల. మీరు నేరుగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటామని మీరు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటామని అధికార పార్టీ భావిస్తా ఉంది. అదే అధికార పార్టీ ఎందుకు భావిస్తా ఉందంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఉన్నంత వరకు అంతా ఉపయోగించుకుంటాడు. మళ్ళీ నేను చెప్పి అదే మీకు కొద్దిగా ప్రజలకి తెలియాలి కదా, అదే పవన్ స్టార్ని పవన్ కళ్యాణ్ని బీజేపీని ఉపయోగించుకొని ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు. ఆయన సొంతం అనుభవం మీదే ముఖ్యమంత్రి కాలేదు, అది ఒకటి అది ఒకటి గుర్తించాలి మీరు. అదే పవన్ కళ్యాణ్ అనేక సందర్భం అనేక చెప్పి మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ మీరు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు తిన్నాడు. అయ్యా నన్ను అనేక సార్లు ఇంటికి పిలిపించినాడు, అనేక సార్లు పిలిపించాడు, ఏదో చెప్తాడు, నేను చెప్పింది ఒకటి కూడా నెరవేర్చలేదు, ఇది మోసకారుడు అని చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు మీద కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు, ఇప్పుడు జగన్ మీద కూడా అన్నాడు. ఆయన ఎవరిని పక్కన పెట్టుకోలేదు, ఎవరిని ఇచ్చేయలేదు, ఆయన ఉన్నది చెప్పినాడు, ఆయన ఆయనకు తెలిసినట్టు విషయం చెప్పాడు. మీరు ఈరోజు ఆయన బీజేపీ అన్నాడు, బీజేపీ పార్టీని కూడా నేను వదనలో నరేంద్ర మోడీ మా బావేం కాదు, అమిత్ షా గారు మా చిన్న కాదని చెప్పాల చెప్పినాడు ఆయన. ఆయన ఎవరిని అందరినీ పార్టీని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారి కూడా బీజేపీ నుంచి మేము ఒకటి చెప్పదలుచుకున్నాం, నువ్వు అందరిని విమర్శించు, అందరిని అడుగు, నువ్వు ప్రశ్నిస్తావు ప్రశ్నిస్తానని చెప్పి వచ్చినావు, నిరంతరం ప్రశ్నించు, ప్రజల్లో ఉండు, నీ పార్టీని డెవలప్ చేసుకో మేము అవద్దం లేదు, కానీ నిరంతరం ఉండాలనేది కూడా భారతీయ జనతా పార్టీ కోరుకుంటామని అందరికీ న్యాయం జరగాలనేది కూడా ఆయనకు సూచన చేస్తున్నాం. మీరు ఎలా రవి గారు మీరు ఎలా భావిస్తారండి? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీవ్రస్థాయిలో దశమెత్తారు, దీన్ని ఎలా పరిగణించాలి? ఏజెన్సీ ప్రాంతాల్లో బస్సు ప్రయాణం చేస్తా మాట్లాడించాలి, ఎలా భావించాలి చెప్పండి? మా నాయకుడు ఇప్పుడు దాకా ఈ రాష్ట్రాన్ని పాలించలా, ఆయన పాలించలా, వాళ్ళన్న 2008లో ప్రజారాజ్యం ఒకటి పెట్టి కలెక్షన్ కింగ్గా అంతా వసూలు చేసుకొని వాళ్ళన్న ఒక్కొక్క కృత గుంపుడిగా కాంగ్రెస్లో కలిపేసిన వ్యక్తి.
దానికి ఆ రోజు ఈయన ఏ కలుకులు దూరుకున్నాడు, ఏ కలుగులు దూరుకున్నాడు, బయట రాలేదే, అజ్ఞాతివాసిలాగా అజ్ఞాతిలోకి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చినప్పుడంతా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నిద్ర లేచినప్పుడంతా ఒక మీటింగ్ పెడతాడు, మళ్ళీ నిద్రపోతాడు కుంభకర్ణులాగా. ఆ స్టేట్మెంట్ ఒక విలువ ఉన్నది అని అనుకున్నాడు. కొన్ని మన అధికార పార్టీ నాయకుల మీద కలిసి స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రూవ్ చేస్తాడు, ప్రూవ్ చేయాలి నువ్వు. ఇప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యి ఆ బాక్స్ కణాలతో వేసి అమ్మేసిలే, మొన్న దాక్షంతో లేని ప్రభాకర్ మీద పడినావు, మళ్ళా నువ్వేం మాట్లాడతావు అన్నీ నువ్వు ఒకరు తెలిపావు. మొన్న మా నాయకుడి మీద కన్నబాబు మీద పడినావు, ఆయననే నేను జర్నలిస్టులు 27 ఏళ్ళు ఉన్నా, ఈనాడులో పనిచేయాల, నువ్వు నా మీద పడతావు, నా ఉద్యోగం గడపట్టుకుని మీ నాయ మీ అన్న గురించి నాకు రాజకీయ భిక్ష పెట్టిన మీ అన్నే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు. అంటే నీకు నువ్వు ఎవడు స్క్రిప్ట్ రాయిస్తే వాడి మీద పడ్డం అనేది నీ ఆటవికం. నువ్వు ప్రశ్నించి బాగుంది, ముందు 175 అభ్యర్థులను పెట్టు, జిల్లాల ఇన్ఛార్జీని పెట్టు, సంతోషిస్తాం. ఒక పార్టీ నాయకుడికి ఎదుగు, దాన్ని ఎవడు కాదన్న ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు పెడతాడు, పెట్టచ్చు ప్రజాస్వామ్యం, ఎవడు పార్టీలు పెట్టచ్చు, ఎవడిని ఎవడిని ఏమని తెచ్చుకునేదిగా. నువ్వు దోషేస్తావు తీసేస్తావు అంటే ఏ అధికారం లేక నేను దోషేస్తారు? అధికారంలో ఉన్నాడు దోషేసే దాని గురించి ప్రశ్నించు. నువ్వు ప్రతిపక్ష లీడర్లో ఉన్నావు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పార్టీని మాట్లాడాలి. నువ్వు మనం మనం మాట్లాడుకుంటుంటే ఏమున్నది? అదే ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ మాట్లాడాలి పవన్ కళ్యాణ్, ఇప్పుడు చెప్తున్నా, అదే నేను చెప్తున్నాను, అధికారం వస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని పవన్ కళ్యాణ్ విమర్శించాను, ఏముంది ప్రతిపక్షంలో? సిపిఎంని సిపిఎంని విమర్శించాను, ఏముంది? అధికార పార్టీ వైఎస్ఆర్ సిపిఐ ఉంటే విమర్శించు, కాంగ్రెస్ ఉంటే విమర్శించు, కలుస్తున్నావు అన్నాడు. అంటే మీరు సచ్చిన ఇలా 2 నెలల ముందు రాహుల్ గాంధీని రాష్ట్రానికి వచ్చి ఏం మాట్లాడరో పెట్టమంటారు యూట్యూబ్ లో వాట్సాప్ లో? మీకు నిజాయితీ గురించి మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వచ్చినట్టు. రాష్ట్ర ప్రజల కాదు, చంద్రబాబు కోసం అని చెప్పు, రాష్ట్ర ప్రజల కోసం. అవును మొన్న పెద్ద హోదా వద్దన్నాడు, ఈరోజు పెద్ద హోదా ఇస్తారు, రోడ్డు పోతా. అంటే మీరు ఆడింది ఆట 5 కోట్ల మంది ఆడాలా? మీరు మీ ఆటలను 5 కోట్ల మంది ఆడాలా? మీరు ఆడితే మీరు ఆడింది ఆడాలా 5 కోట్ల మంది? ఎవరిని మోసం చేయాలని ఉన్నావు? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నాం? కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్యాకప్ ప్యాకప్ లాంటి వాడు, అలా మాట్లాడుతూ ఉంటాడు, పోతా ఉంటాడు. దాని గురించి మేము పెద్ద పడుకోదు. అవును, పంచాయతీరాజ్ పంచాయతీ ఎలక్షన్ పెట్టాడు, పంచాయతీరాజ్ మినిస్టర్ అయినాడు అన్నప్పుడు దానికి మీ సమాధానం ఏంది? నిజమే కదా, దొడ్డి దారిలో వచ్చిన వాడు పంచాయతీరాజ్ ఎలక్షన్ గురించి పెట్టాడు, పంచాయతీరాజ్ మినిస్టర్ దౌర్భాగ్యం పెట్టావా? తిరుపతిలో ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే కర్నూలు కానీ, తిరుపతి కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ కార్పొరేషన్ పెట్టారు. మేము అంటే మీ తప్పుడు ఆ లెక్కలు పెట్టుకుంటా ఉండేది, మేము మీరే చేశారు. అంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ కదా వేయించారా? మీకు ఎలక్షన్ పెట్టదులా? ఒకటి, పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి పంచాయతీ ఎలక్షన్ పెట్టాడు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిపై జనసేన అధినేత వ్యాఖ్యలు సమంజసమా కాదు? ఆయన విద్యుత్గా వదిలేయాలి, ఆయన ఒక రాజకీయ పరివర్తన చెందిన వ్యక్తిగా ఆయన విద్యుత్గా వదిలేయాలి. ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళు ఏదైనా ప్రజా పోరాటాలు చేస్తాడు, ఆయన కేంద్రాన్ని నిలా చేస్తానంటాడు, తెలంగాణ నిలా చేస్తానంటాడు, కొందరు పని మూలంలో ఉంటాడు. ఆయన దయచేసి ఈ రాష్ట్రంలో చాలా కావాల్సింది. వెంకట్ గారు చివరిగా ఏమంటే సమయం ఇస్తుంది. ఇవాళ జనసేన ప్లస్ అలాగే వైసీపీ పట్ల రాజకీయ పరమైన ఆరోప ప్రత్యారోపణలన్నీ కూడా బీజేపీ చేస్తున్న నాటకంగా భావించవచ్చా? సార్, నేను ముందుగా చెప్పాను, చెప్పండి. ఈ కేంద్రం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్యాకేజీల విభాగం ఇదంతా కూడా కేవలం జనసేన పార్టీ కాదు, జన ప్యాకేజ్ పార్టీ. మన మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా కేవలం ఒంటరి వాణి చేసి చంద్రబాబు నాయుడిని గద్దె దించాలని ఒక ఆలోచన. ఇది ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఏం చేయలేదు, ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని బెదిరింపులు వచ్చినా సరే ప్రజలు మా వైపు ఉన్నారు, స్వాగతిస్తున్నారు. రైట్ రైట్, భాస్కర్ గారు బ్రీఫ్ గా చెప్పండి. ఇవాళ బీజేపీ ఆడిస్తున్న నాటకమే ఇది, చంద్రబాబును ఒంటరి చేసి దాడి ప్రయత్నంలో భాగంగానే
ఆ ప్రతి ఆరోపణలు ప్రత్యారోపణలు చేపిస్తా ఉంది బీజేపీ చేసుకుని నాటుకుంటున్నారు. ఎంత చెప్పండి, నాటకాలు ఆడేది, డ్రామాలు ఆడేది, యూటర్న్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అది అందరికి తెలుసు. 5 కోట్ల ఆంధ్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ఈయన అందరిని ప్రధానమంత్రులు చేస్తాడు, ఈయన రాష్ట్రపతిని చేస్తాడు, ఈయన ఐడియాలు ఇస్తాడు. ఈరోజు మళ్ళా ఈ మారు మారు ఈయన అందరిని కలుపుతాడు, ఈయన అందరిని విడదీస్తాడు. అంటే మాకు ఆలోచన లేకపోయినా కూడా బీజేపీ వైకాపా జనసేన ఒకటి అంటాడు, కమ్యూనిస్టులు ఒకటి అంటాడు. ఈయన హిందువులుగా ఈ పొద్దు రేపొద్దు హిందువులుగా ఎలక్షన్ పోయి గెలిచిన సందర్భం లేదు. ఆయన ఎవరో ఒకరితో అలయన్స్ ఉండి ఎన్నికలు మబ్బి పెట్టి రావాలని ఒక ఆలోచన ఉన్నారు తప్ప ప్రజల్లో ఆయన మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకటి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందంటే అగ్రిగోల్డ్ బాధ్యులు అడిగితే చేయి చేసుకునే పరిస్థితి. నాయ బ్రహ్మణులు మా కోరికలు మన్నించారంటే వాళ్ళు కొట్టను పోయే స్థాయి, ఒక సీఎం స్థాయి. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఆ విధంగా ఉన్నది కాబట్టి అంటే కొట్టారా అగ్రిగోల్డ్ ఐలాండ్ మాది కాదన్నారు వాళ్ళు. ఒక ముఖ్యమంత్రిగా కొట్టడం మాత్రం ఇది దారుణం. అన్ని ఛానల్ వచ్చాయి. విశ్లేషించినటువంటి శ్రీ వెంకటేష్ గారికి, అలాగే శ్రీ రవిచంద్ర రెడ్డి గారికి, శ్రీ పొనగంటి భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం సమాప్తం. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుస్తాం. అంతర్జాలు నమస్తే.